Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి వచ్చిన మేకతోటి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పూర్తి స్థాయిలో పార్టీ లైన్లోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పదవిని కోల్పోయినప్పటి నుంచి పెద్దగా వార్తల్లోనూ లేరు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల అలకబూనారని, పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఇదివరకు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న గుంటూరు జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని వెతుక్కునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఉందనే అభిప్రాయాలు గతంలో వ్యక్తమయ్యాయి. ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఈ స్థానంలో అభ్యర్థులను నిలబెట్టడానికి కొందరు యువ నాయకుల పేర్లను పరిశీలిస్తోందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగింది. ఈ పరిస్థితుల మధ్య మేకతోటి సుచరిత మళ్లీ పార్టీ ట్రాక్లో పడ్డారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరం ఫూలేగా అభివర్ణిస్తూ బర్త్డే విషెస్ తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను పార్టీలోనే కొనసాగుతున్నాననే సంకేతాన్ని పంపించినట్లయింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనతో జగన్ పాలనను పోల్చారు. 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తూ విద్యారంగంలోనే చరిత్ర సృష్టిస్తున్నారంటూ జగన్ను ప్రశంసించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పార్టీపై తన విధేయతను సుచరిత మరోసారి చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై నిప్పులు జరిగారు. ఆయన వైఖరిని తప్పుపట్టారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపై రఘురామ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. రాను రాను ప్రజలు అసహించుకునేలా వ్యవహరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ రాష్ట్రంలో ప్రజలు గర్వించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్ ఒక్కరేనని సుచరిత అన్నారు. ఈ క్రమంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను ప్రస్తావించారు. ప్రజలు ఏమాత్రం విశ్వసించని నాయకుడంటే చంద్రబాబేనని, ప్రజలు స్వాగతించని నాయకుడంటే అది పవన్ కళ్యాణే అని విమర్శించారు. ప్రజలు అసహించుకునే రాజకీయ నాయకుడంటే అది రఘురామరాజు అంటూ ట్వీట్ చేశారు. హోంశాఖ మంత్రి తానేటి వనిత కూడా రఘురామకృష్ణంరాజుపై విమర్శలు సంధించారు. రఘురామకృష్ణంరాజు శృతి మించి మాట్లాడుతున్నారని, అందులో ఆయన భవిష్యవాణి వినిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రఘురామ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అంతే దిగజారిపోతోందని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనకు తప్ప ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు.